నమస్తే మేరీ గారు. నమస్తే అండి. ప్రీవియస్ వీడియోలో ఒక మాట అన్నారు మీరు, అంటే విజువలైజేషన్ టెక్నిక్ ఎంత పర్ఫెక్ట్గా మనం విజువలైజ్ చేసుకుంటే దాని రిజల్ట్ ఉంటుంది అనేది, అండ్ దానికి యాక్షన్ కూడా యాడ్ చేస్తే ఫ్యూచర్ని కరెక్ట్గా మనం అనాలిసిస్ చేసుకొని మనకి ఈ విధంగా ఉంటుంది అనేటువంటి విజువలైజేషను యాక్షన్ రెండు యాడ్ చేస్తే దాని రిజల్ట్ దాని తగ్గట్టే ఉంటుంది సక్సెస్ఫుల్గానే, అందులో ఏ చిన్న నెగిటివ్ ఉన్నా కూడా ఆ నెగిటివే అవుతుందని చెప్పడం జరిగింది. బెస్ట్ ఎగ్జాంపుల్ ఇచ్చారు మీరు, ఇద్దరు ఉమెన్ సంబంధించినటువంటి రియల్ స్టోరీని తీసుకొని చెప్పడం జరిగింది. మీరు దాని కంటిన్యూషను ఒక్కొక్క విషయం చెప్తానన్నారు. అవునండి. అది ఎలా నేచర్ లా ఏ విధంగా కనెక్ట్ అయ్యి ఉంటుంది, విజువలైజేషన్ కూడా కొన్నిసార్లు తెలియకుండా ఏ విధంగా జరుగుతుంది అనేది సో ఈ వీడియోలో క్లియర్ చేస్తున్నారు, అది ఏ విధంగా అవుతుందండి? ఎస్ అండి, లా ఆఫ్ యాక్షన్ని కొంతమంది మిస్ అవుతారు అని చెప్పాను కదా, ఆ వీడియోలో ఒక క్లారిటీ వచ్చి ఉంటుంది. సో దాన్ని చాలామంది ఎలా ఆలోచిస్తారంటే, అసలు మన మైండ్ని రీప్రోగ్రామ్ చేసాక యాక్షన్లోకి మనం ఎలా తీసుకుంటాము, అసలు ఇది యాక్షన్ ఎలా జరుగుతుంది, వితిన్ సెకండ్స్లో అయిపోతూ ఉంటుందండి. యాక్చువల్గా 95% మన మైండ్ని డిసిషన్ తీసేసుకున్న తర్వాత, లైక్ ఎగ్జాంపుల్కి ఇప్పుడు అమీర్పేట్ వెళ్తాను అని చెప్పి మన మైండ్లో బాగా సంకల్పించుకుని ఏదో పని మీద వెళ్దామని డిసైడ్ అయిపోయామనుకోండి, మన బాడీ అక్కడ ఆగదు, ఈ టైంకి అమీర్పేట్ వెళ్ళాలని వెంటనే తీసుకుని వెళ్ళిపోతుంది. అంటే అది మన కాన్షియస్లో కూడా తెలియదు అన్నమాట, మన మైండ్ డిసైడ్ అయిపోతుంది, దాన్ని తీసుకుని వెళ్తుంది, మళ్ళీ మన పని కంప్లీట్ చేసుకుంటే మళ్ళీ వచ్చేస్తాం. మన మైండ్ తెలియకుండానే చేపించేస్తూ ఉంటుంది ఆ టైంకి, మన బాడీ ఆటోమేటిక్ వెళ్ళిపోతూ ఉంటుంది ఆ టైంకి, ఇలా జరగచ్చు ఆ టైంకి ఇలా ఉండొచ్చు అని. యాక్చువల్గా అదే యూనివర్స్ సపోర్ట్. సో యాక్షన్ని మిస్ చేయకుండా అట్రాక్షన్తో పాటు యాక్షన్ని కలిపి విజువలైజేషన్ కూడా చేసుకోవచ్చు. జనరల్గా యాక్షన్కి అట్రాక్షన్కి మధ్య కొన్ని వేరియేషన్ పాయింట్స్ ఉంటాయి, నేను అవి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒక ఎనర్జీని తీసుకుందాము, అట్రాక్షన్కి యాక్షన్ ఇవి రెండు యూనివర్సల్ లాసే, ఏది మిస్ అవ్వకూడదు మళ్ళీ. సో ఈ అట్రాక్షన్ విషయంలో ఏంటి అంటే, మనకి ఎనర్జీ విషయంలో ఇన్స్పిరేషన్ ఉండాలి, అంటే నేను ఇది సాధిస్తాను అనే ఒక నమ్మకము, ఆ ఇన్స్పిరేషన్ ఉండాలి. కానీ యాక్షన్ విషయానికి వచ్చేసరికి అలా కాదు, మోటివేషన్ ఉండాల్సి వస్తుంది, అంటే మన బాడీని మూవ్ చేయడానికి మనకి ఎనర్జీ సపోర్ట్ చేస్తుంది. సేమ్ అలాగే ఈ రెండింటి మధ్య వేరియేషన్ మనకు అర్థమవుతే వాటి రెండింటిని కలిపి విజువలైజేషన్ ఈజీ అవుతుంది అన్నమాట. సో ఇంకొకటి ఏంటి అంటే ఆబ్స్టికల్స్, అంటే అడ్డంకులు యాక్షన్ విషయంలో ఏముంటాయి అంటే, మనం చేస్తున్న పనికి ఫ్యామిలీ మెంబర్స్ అడ్డుపడ్డము, అంటే మనం బయటికి వెళ్తున్నాం అనుకోండి ఎగ్జాంపుల్కి ఏదైనా పని మీద, సో ఇప్పుడు అవసరం ఏముంది తర్వాత చూసుకోవచ్చు కదా అంటే అక్కడ పని ఎనర్జీని పెట్టకుండా ఆపేస్తూ ఉంటారు, మన మైండ్లో ఎంత రెడీ చేసినా. సో అది ఒక ఆబ్స్టికల్ అవుతుంది యాక్షన్ విషయానికి వచ్చేసరికి. అదే మనకి అట్రాక్షన్ విషయానికి వచ్చేసరికి అడ్డంకులు ఏముంటాయి అంటే, లిమిటెడ్ బిలీఫ్స్ ఉంటాయి అన్నమాట, అంటే మన బిలీఫ్స్ని కంట్రోల్ చేసి, ఇప్పుడు నేను ఒక 50,000 ఎర్న్ చేస్తున్నాను, 1 crore అనేది నాకు పాసిబుల్ అవుతుంది, ఇలాంటి థాట్స్. సో అలా మనకి ఆగిపోతూ ఉంటుంది. అండ్ డెవలప్మెంట్కి వచ్చేసరికి యాక్షన్ లా ఆఫ్ అట్రాక్షన్ విషయంలోనేమో, మనం న్యూరాన్స్ని డెవలప్ చేసుకుంటూ వెళ్తాం, మనకి తెలియకుండానే మన సామర్థ్యాలు పెరుగుతూ ఉంటాయి. కానీ యాక్షన్ విషయానికి వచ్చేసరికి హ్యాబిట్స్ని డెవలప్ చేయాల్సి వస్తుంది. ఎందుకంటే ఎనర్జీ విషయంలో ఇక్కడ వేరు అక్కడ వేరు, మన థాట్తో చేసేది అదైతే మన ఫిజికల్గా చేసేది ఇది, కాబట్టి ఈ వేరియేషన్స్ అనేవి ఉంటాయి అన్నమాట. అండ్ ఇంకొకటి, లా ఆఫ్ అట్రాక్షన్ అప్లై చేసే వాళ్ళకి ఇది ఎలా జరుగుతుంది అనే క్వశ్చన్ రాకూడదు, ఒక బిలీవ్ ఉండాలి, లెట్ ఇట్ గో, ఇది నా లైఫ్లో జరుగుతుంది అని ఒక నమ్మకం ఉండాలి. కానీ యాక్షన్ విషయానికి వచ్చేసరికి నేను ఎలా చేయాలి అని ఒక క్లారిటీ ప్లానింగ్ ఉండాలి. సో ఈ రెండింటిని ఎప్పుడైతే కలిపేసి ఒక విజువలైజేషన్ని కరెక్ట్ వేలో చేయగలుగుతారో, యాక్షన్ని ప్లస్ అట్రాక్షన్ని రెండింటిని మిక్స్ చేసి విజువలైజేషన్లోనే ఆబ్స్టికల్స్ని ఓవర్కమ్ చేయడం చూడడము, ఇది కొంచెం సైంటిఫిక్గా కూడా ప్రూవ్ అయింది. ఒక టెక్నిక్ ఉంటుంది ఊప్ అని, చాలామందికి తెలుసు కూడా. సో ఈ టెక్నిక్ బేస్లో మనం ఆబ్స్టికల్స్ని ఓవర్కమ్ చేసినట్టు చూసుకోవాలి, మన లిమిటెడ్ బిలీఫ్స్ని కొంచెం ముందుకి, అంటే ఆ బిలీఫ్స్ని క్యాన్సిల్ చేసేసుకుంటూ ఎక్స్టెండ్గా కొంచెం ఎక్కువగా ఆలోచించాలి, ఎక్కువ థింక్ బిగ్ అంటారు కదా, ఎక్కువగా థింక్ చేయాలి. థింక్ చేస్తూ దానికి తగ్గట్లుగా హ్యాబిట్స్ని మన డే రొటీన్లో చేంజ్ చేసుకుంటూ రావాలి. అంటే మనం 95% సబ్ కాన్షియస్ మైండ్ని అట్రాక్షన్తో కనెక్ట్ చేస్తూ 5% జస్ట్ కాన్షియస్ మైండ్ని మనం యాక్షన్లోకి కనెక్ట్ చేస్తున్నాం. ఇవి రెండు మనం ఎప్పుడైతే విజువల్లో చేస్తామో క్రియేటివ్ విజువలైజేషన్ పవర్ఫుల్గా ఉంటుంది, అది మనకి వెంటనే వర్క్ అవుతుంది అన్నమాట. సో తర్వాత యాక్షన్ తీసుకునేది ఇంకా నిజంగానే మన చేతిలో ఉండదు. నేను ఇందాక చెప్పినట్టు ఎగ్జాంపుల్, వితిన్ సెకండ్స్లో యాక్షన్ తీసుకుంటారు, అయిపోయిన తర్వాత అసలు ఎలా జరిగిందో తెలియదండి, అయిపోయింది నాకు, చాలామంది చెప్తారు ఈ ఎక్స్పీరియన్స్. ఆఫ్కోర్స్ నేను కూడా చేశాను, ఇది
ఇదంతా నేను ఎప్పుడు చేశాను అని ఆలోచించుకుంటే మనకి టైం అయిపోతుంది, అట్ ద సేమ్ టైం మనం ఒక రిజల్ట్లో ఉంటాం అన్నమాట. అప్పుడు ఆశ్చర్యం వేస్తుంది మనకే, ఇదంతా ఎలా పాసిబుల్ అంటే. సో ఎలా పాసిబుల్ అంటే అట్రాక్షన్ని యాక్షన్ని రెండింటిని మిక్స్ చేసి చిన్న చిన్న వేరియేషన్స్, ఈ ఆబ్స్టికల్స్ని అట్ ద సేమ్ టైం ఎనర్జీని, వీటిని అర్థం చేసుకుని దాన్ని మనం విజువలైజేషన్లో కలిపేసాము అంటే, ఆ రెండింటిని కలిపి చేస్తే మనం ఎలా కావాలనుకున్నామో అలా అల్టిమేట్గా మనం ఉండగలుగుతాం. సో ఇలా జరుగుతుంది అన్నమాట. ఇవి ఆబ్స్టికల్స్ ఎనర్జీస్ అనేవి సేమే, అడ్డంకులు అనేవి దానికి దీనికి సేమ్ ఉంటాయి వేరియేషన్స్. కానీ దీంట్లో మనకి ఇన్స్పిరేషన్ ఉండాలి, దీంట్లో మోటివేషన్ ఉండాలి, దీంట్లో యాక్షన్లో హ్యాబిట్స్ ఉండాలి, ఇక్కడికి వచ్చేసరికి లిమిటెడ్ బిలీఫ్స్ ఉండకూడదు. ఇలా మనం అబ్జర్వ్ చేయాలి ఆ డిఫరెన్సెస్ని. సో అబ్జర్వ్ చేస్తే మనకి గుడ్ రిజల్ట్ వస్తుంది నాగరాజ్ గారు. ఇంకా అసలు డౌట్ పడ్డానికి కూడా ఇంకేం ఉండదు అన్నమాట. మనం థాట్ చేసాము అంటే మన 95% ప్రోగ్రామ్ జరిగిందంటే 5% యాక్షన్ ఇది మనల్ని ఆటోమేటిక్గా నడిపించేస్తూ ఉంటుంది, కంప్లీట్ చేస్తాం, సక్సెస్ అయిపోతాం. సింపుల్గా ధనవంతులు అవ్వాలన్నా, బిజినెస్లు సక్సెస్ అవ్వాలి, ఏదైనా యాక్షన్ని అట్రాక్షన్ని కలిపి విజువల్ చేస్తూ దాన్ని మనం ఇంప్లిమెంట్ చేసుకుంటూ వెళ్ళిపోయామంటే ఇంకా ఫెయిల్ అవుతున్నామనే డౌట్ కూడా రాదు, ఆ సక్సెస్ని అందుకుంటూ వెళ్ళిపోతుంది లైఫ్. సో ఈ లా ఆఫ్ అట్రాక్షన్ అండ్ యాక్షన్ నాగరాజ్ గారు, మనం ఎప్పుడైనా గమనిస్తే ఫస్ట్ లా ఆఫ్ అట్రాక్షన్ని మనం ఇంప్లిమెంట్ చేయమని ఎందుకు చెప్తూ ఉంటారు అంటే, మన మైండ్లో సబ్ కాన్షియస్ ప్రోగ్రామింగ్ చేసినప్పుడు మనకి నేచర్ సపోర్ట్ చేస్తూ ఉంటుంది అని చెప్తారు. ఎలా అంటే, మనము ఒక సక్సెస్ అవ్వాలనే థాట్ చేస్తాం. ఎగ్జాంపుల్గా ఒక 50,000 సాలరీ ఒక పర్సన్కి వస్తుంది అనుకోండి, 50,000తో నా లైఫ్ చాలు, నేను అన్నీ బ్యాలెన్స్ చేసేస్తున్నాను అని అడ్జస్ట్ అయిపోతే వాళ్ళ లైఫ్లో ఏ చేంజ్ ఉండదు, క్యాజువల్గా వెళ్ళిపోతూ ఉంటుంది. అదే పర్సన్ నేను మంత్కి ఇప్పుడు 50,000 వస్తున్నా, తర్వాత నేను ఒక 1 crore నేను ఎర్న్ చేయాలి అనుకుంటే బిలీఫ్స్ లిమిటెడ్గా లేకుండా ఎప్పుడైతే తనను తను బిలీవ్ చేస్తారో, సో అప్పుడు ఏం జరుగుతుంది అంటే నేచర్ ఆ థాట్ రాగానే వాళ్ళకి ఏవైతే అవసరం ఉన్నాయో, రిసోర్సెస్ వాళ్ళకి ఏవైతే ఉపయోగపడతాయో వాటిని ఆటోమేటిక్గా కనెక్ట్ చేసేస్తుంది. ఫ్రెండ్స్ ద్వారా కావచ్చు, ఫ్యామిలీ మెంబర్స్ ద్వారా కావచ్చు, లేదంటే వేరే ఎవరి ద్వారా అయినా మనకి తెలియకుండానే ఒక 50,000% 1 crore వెళ్ళడానికి డిసైడ్ అవ్విన తర్వాత యాక్షన్లోకి తీసుకోవడానికి ముందు మధ్యలో ఈ ప్రాసెస్ జరుగుతుంది. అంటే మనం లా ఆఫ్ అట్రాక్షన్ అప్లై చేస్తాము, ఫోకస్ చేస్తాము, ఎట్ ద సేమ్ టైం ఏమవుతుంది అంటే మన ఎనర్జీస్ ఎవరైతే ఉన్నారో దీన్ని ఆర్ఈఎస్ పవర్ అంటారు, ఇది చాలా తక్కువ మందికి తెలుసు, రెటిక్యులర్ యాక్టివేటింగ్ సిస్టమ్ అంటారు. ఇది మనకి నర్వసెస్లో ఇక్కడ ఉంటుంది అన్నమాట, మన బ్రెయిన్కి ఎట్ ద సేమ్ టైం వెన్నెముకకి మధ్యలో ఉంటుంది. ఇది యాక్టివేట్ అవుతుంది ఎవరైతే ఈ లా ఆఫ్ అట్రాక్షన్ ఫాలో అవుతారో, వాళ్ళకి ఇది యాక్టివేట్ అవ్వగానే వాళ్ళు ఏదైతే వాళ్ళ జీవితంలో కావాలని అనుకుంటున్నారో వాళ్ళు వెళ్ళి తెచ్చుకోవాల్సిన అవసరం లేదు, వాళ్ళకి రిసోర్సెస్ అలా క్రియేట్ అవుతాయి, వాళ్ళ దగ్గర వర్క్ చేసే వాళ్ళ ఎంప్లాయీస్ సామర్థ్యాలు పెరుగుతూ ఉంటాయి. ఇక్కడ మనకి ఏది కావాలంటే అది మేనిఫెస్ట్ అవుతూ ఉంటుంది ఈ పవర్ వల్ల, యూనివర్స్ పవర్ వల్ల. సో ఇలా నేచర్ సపోర్ట్ చేయడం వల్ల ఫస్ట్ మనం థాట్ చేసి డిసైడ్ అవ్వడమే మెయిన్, అవ్విన తర్వాత దానికి తగ్గట్లుగా విజువల్ చేస్తూ దాన్ని కనెక్ట్ చేసుకుంటూ వెళ్తే యాక్షన్లోకి వచ్చేసరికి అది నిజం అవుతుంది, ఒకరోజు రియాలిటీలోకి వస్తుంది, దాన్ని వీళ్ళు ఎంజాయ్ చేయొచ్చు, ఆ సక్సెస్ని రిసీవ్ చేసుకోవచ్చు. సో మన బ్రెయిన్లోనే ఇన్ని పవర్స్ ఉంటాయి, ఆ పవర్స్ని మనం కొంచెంగా ఉపయోగించుకుంటూ ఉంటే విజువలైజేషన్తో పాసిబుల్ అవుతుంది. ఆర్ఈఎస్ యాక్టివేషన్ జరగాలి అంటే ఎక్కువ విజువలైజేషన్ చేసే వాళ్ళకి పాసిబుల్ ఉంటుంది. సో ఇలా ఒక ప్రాసెస్ వేలో వాళ్ళు రిసీవ్ చేసుకుంటారు అన్నమాట. దీనికి ఎగ్జాంపుల్ చెప్పాలంటే నాగరాజ్ గారు, మీరున్నారు, మీరు ఒక 1 crore ఎర్న్ చేస్తున్న పర్సన్ అనుకోండి, మీ చుట్టూ ఉన్న వాళ్ళు మీ రిసోర్సెస్ అన్నీ కూడా మీకు ఆల్రెడీ ఒక ఫిక్సింగ్లో ఉంటాయి. సో 1 crore మీకు వస్తుంది అంటే ఈ రిసోర్సెస్ అనేవి ఒక గుడ్ కనెక్షన్ రిసోర్సెస్ ఉంటాయి. సో ఇక్కడ మీకు ఏమవుతుంది అంటే, ఇది బిజినెస్ చేసే వాళ్ళకి ఎక్కువగా అర్థమవుతుంది, నేను చెప్పేది సింపుల్ మేనర్లో చెప్తున్నాను. ఇప్పుడు ఈ 1 crore ఎవరైతే చేస్తున్నారో, అంటే మీరు 2 crore టార్గెట్ పెట్టుకున్నారనుకోండి, 2 crore నేను ఈ నెక్స్ట్ రీచ్ అవ్వాలి అని ఒక టార్గెట్ మీకు ఉంది, ఒక ఆలోచన. ఆలోచన రాగానే రిసోర్సెస్లో సామర్థ్యం పెరుగుతుంది, అంటే మీ దగ్గర వర్క్ చేసే వాళ్ళు కావచ్చు, లేదు అంటే వేరే వాళ్ళు కొత్త వాళ్ళు రిక్రూట్ అవ్వడం కావచ్చు, అది పాసిబుల్ అవుతుంది. ఎప్పుడు అంటే మీరు 2 crore అని ఆలోచన చేసిన తర్వాత. సో మీ సరౌండింగ్ కూడా మీకు సపోర్ట్ చేసేస్తూ ఉంటారు అన్నమాట, వాళ్ళ నైపుణ్యాలు పెరుగుతూ ఉంటాయి, వాళ్ళ స్కిల్స్ డెవలప్ అవుతాయి, వాళ్ళు మీరు కొత్త కొత్త ఐడియాస్ని వాళ్ళు మీకు ఇస్తారు, మీ ఐడియాస్ కూడా ఇంప్లిమెంట్ చేస్తారు, తెలియకుండానే 2 crore రీచ్ అయిపోతారు, అంటే 1 crore 2 crore ఈజీగా చేసేస్తారు. సో అంటే మీ ఆలోచన
అలా రాగానే మీ థాట్ ప్రాసెస్లో అలా కనెక్ట్ అవ్వగానే మీ చుట్టూ అట్మాస్ఫియర్ అంతా కూడా మీకు ఆ విధంగా సపోర్ట్ చేసే విధంగా వాళ్ళ సామర్థ్యాలు పెరుగుతాయి. అట్ ద సేమ్ టైం మీకు కావాల్సిన వ్యక్తులు కూడా మీ లైఫ్లోకి ఎంటర్ అవుతూ ఉంటారన్నమాట. ఇది బిజినెస్ చేసే వాళ్ళకి అర్థమవుతుంది. ఎందుకంటే ఇప్పుడు ఇందాక చెప్పాను వీడియోలో 50,000 మెంబరు 1 crore రీచ్ అవ్వాలంటే 50,000 వస్తున్నాయంటే వాళ్ళకి ఏం రిసోర్సెస్ ఉన్నాయి, వాళ్ళకి ఏం సోర్స్ ఉందని వాళ్ళకి తెలుసు. సో తెలిసినప్పుడు దాన్ని వాళ్ళు ఇలా 1 crore నేను రీచ్ అవుతానని పెట్టుకున్నప్పుడు దానికి తగ్గట్లుగానే వాళ్ళ అట్మాస్ఫియర్ అంతా చేంజ్ అవుతుంది, వాళ్ళ రిసోర్సెస్లో ఆ సామర్థ్యం అనేది పెరుగుతుంది, కొత్త కొత్త వాళ్ళు రిక్రూట్ అవుతూ ఉంటారు. అట్ ద సేమ్ టైం వాళ్ళు అనుకున్న ఐడియాస్ ఇంప్లిమెంట్ చేస్తారు, ఫైనల్గా వాళ్ళు 50,000 నుంచి అయినా కానీ 1 crore రీచ్ అయిపోతారు. ఎలా 1 crore నుంచి 2 crore ఈజీగా రీచ్ అవ్వగలుగుతున్నారు. సో అలాగా నేను మిమ్మల్ని తీసుకునే ఎగ్జాంపుల్గా చెప్పాను క్యాజువల్ మేనర్లో. సో ఇది బిజినెస్ చేసే వాళ్ళు అయితే బాగా కనెక్ట్ అవుతారు, తెలుస్తుంది అందరికీ. అంతే, మనం ఏదైనా ఒక థాట్ చేస్తున్నప్పుడు ఆ థాట్ని మనం డిసైడ్ అయిన తర్వాత మన చుట్టూ అట్మాస్ఫియర్ ఆటోమేటిక్గా అలా మనకి ఐడియాలని ఇస్తుంది, మన మైండ్ కూడా మన చుట్టూ ఉన్న వాళ్ళకి సపోర్ట్ చేస్తారు. మిమ్మల్ని క్యాజువల్గా ఎగ్జాంపుల్ తీసుకుని చెప్పారు నాగరాజు గారు, ఇంకా దీన్ని ఇంకా బాగా అర్థం అవ్వాలని చాలా సింపుల్ వేలో చెప్పేస్తాను. ఏంటి అంటే మనకి RRR మూవీ అందరూ చూసారు, అందరికీ తెలుసు, ఎస్. ఆ మూవీలో మనకి అజయ్ దేవగన్ గారు ఒక పవర్ఫుల్ డైలాగ్ చెప్తారు, అది వినగానే మనకి కూడా ఒక రకమైన ఫీలింగ్, ఒక హ్యాపీ ఫీలింగ్ వస్తుంది అన్నమాట. ఆ డైలాగ్ ఏంటి అంటే, యుద్ధానికి మనం రెడీ అవుతే చాలు, ఆయుధాలు వాటంతట అవే యుద్ధాన్ని వెతుక్కుంటూ వస్తాయని. సో సేమ్ అలాగే మన థాట్ లో మనం ధనవంతులం అవ్వాలి, ఈ గోల్ పెట్టుకుని ఇది మనకి ఇలా చేస్తే చాలు అని డిసైడ్ అవుతే చాలు, ఆటోమేటిక్గా కనెక్ట్ అయిపోతాయి ఆ రిసోర్సెస్ అనేసి వస్తాయి. అట్ ద సేమ్ టైం సపోర్ట్ కూడా యూనివర్స్ నుండి అలా వస్తుంది. ఇప్పుడు ఆ యుద్ధానికి జనరల్గా వెళ్తున్నప్పుడు ఆపోజిట్ పర్సన్స్ అయితే తెచ్చుకుంటారు కదా ఆయుధాలు, అలా కూడా వాళ్ళకి ఆయుధాలు అనేవి వచ్చేస్తాయి. ఆ ధైర్యం, ఆ స్ట్రాంగ్నెస్, నేను యుద్ధాన్ని గెలుస్తాను అనే ఒక థాట్, యుద్ధానికి నేను వెళ్తున్నానని రెడీ అవుతే చాలు ఆయుధాలు ఎలా ఆటోమేటిక్గా వస్తాయని ఆ RRR మూవీలో పవర్ఫుల్గా ఉంటుంది. నాకు బాగా నచ్చింది డైలాగ్. సేమ్ అలాగే మనం ధనవంతులు అవ్వాలి, నేను సక్సెస్ అవుతాను ఇలా బిజినెస్ లో అని మనం డిసైడ్ అయిపోతే, ఎస్ అండి, సో డిసైడ్ అయిపోతే మనకి ఆటోమేటిక్గా ఎదుక్కుంటూ వచ్చేస్తాయి అన్నమాట ఆ రిసోర్సెస్ కానీ ఆ బెనిఫిట్స్ కానీ. వెరీ గుడ్ ఎగ్జాంపుల్ అండి, నిజంగా మీరు చెప్పిన ఈ థియరీకి పర్ఫెక్ట్ గా సెట్ అవుతుంది అండి. ఎందుకంటే యాక్షన్ ప్లస్ అట్రాక్షన్ కదా. సో ఈ థియరీకి మనం దీన్ని ఒక్క డైలాగ్ ని మనం ఒక్కసారి కరెక్ట్ గా అబ్జర్వ్ చేస్తే అసలు పవర్ఫుల్ గా, మనం ఇలా డిసైడ్ అవుతే చాలు, యుద్ధం చేయడానికి రెడీగా ఉంటే చాలు, ఆటోమేటిక్ గా సపోర్ట్ చేస్తుంది యూనివర్స్, సో పవర్ వచ్చేస్తుంది ఆటోమేటిక్ గా మనకు. మీరు చెప్పిన డైలాగ్ లోనే విజువల్స్ అన్ని వచ్చేస్తాయి. యుద్ధం అంటే మనకు ఆటోమేటిక్ గా రెడీగా ఉన్నాను నా సామర్థ్యంతో అని మనల్ని మనం బిలీవ్ చేయడం. అట్ ద సేమ్ టైం మన నేచర్ కి కూడా మనం ఇస్తున్నాము ఆ సంకేతాలు, నేను రెడీగా ఉన్నాను ఏం జరిగినా గానీ నాకు అది ఉంటుంది ఆ కనెక్షన్ ఆ రిసోర్సెస్ అని. అవును, వెరీ గుడ్ ఎగ్జాంపుల్ అండి. అవును, చాలా మందికి అర్థం అయ్యేలాగా చాలా బాగా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ మేరీ గారు. అయితే చాలా మంది ఆన్లైన్ ఆఫ్లైన్ క్లాసెస్ అడుగుతున్నారు అండ్ హ్యూజ్ రిజల్ట్ అయితే చూస్తూ ఉన్నాము, చాలా పాజిటివ్ ఫీడ్బ్యాక్ ఉంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్. క్లాసెస్ అయితే అడుగుతున్నారు, ఎప్పుడు ఉండే అవకాశం ఉంటుందంటారు? యాక్చువల్గా లా ఆఫ్ అట్రాక్షన్ కి క్లారిటీ ఇస్తూ నేను ఒక 7 days ప్రోగ్రామ్ ని డిజైన్ చేశాను. చాలా మంది సక్సెస్ అయిన వాళ్ళు ఉన్నారు. ఇవేంటి అంటే ఈవినింగ్ టైమింగ్స్ ఉంటాయి నాగరాజు గారు, 7:30 to 9:30. దీంట్లో మన గతానికి సంబంధించి నెగిటివ్స్ ఏమైనా ఉంటే క్లియర్ చేసుకోవడానికి NLP టెక్నిక్స్ ఉంటాయి. అట్ ద సేమ్ టైం లా ఆఫ్ అట్రాక్షన్ ఫాలో అవుతూ యూనివర్సల్ లాస్ చెప్పాను కదా 12, వాటి క్లియర్ క్లారిటీ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది, విజువలైజేషన్ కరెక్ట్ వేలో ఎలా చేయాలో ఎక్స్ప్లెయిన్ చేయడం ఉంటుంది. ఇలా మొత్తం లా ఆఫ్ అట్రాక్షన్ మీద పూర్తి క్లారిటీ ఇవ్వడం జరుగుతుంది అన్నమాట ఈ 7 days క్లాస్ లో. సో ఈవినింగ్ టైం ఉంటాయి, 7:30 to 9:30 అంటే ఎక్కువ మందికి పాసిబుల్ ఉంటుంది కాబట్టి 7 days క్లాస్. సో బెస్ట్ గా ఉంటుంది. ఇవ్వకటి ఉన్నాయి, అలా 1-to-1 కూడా తీసుకుంటూ ఉంటాను జనరల్ గా. మార్నింగ్ అయితే ఈ క్లాసెస్ మార్నింగ్ అంటే నవంబర్ 10 నుంచి అయితే ఈవినింగ్ స్టార్ట్ అవుతున్నాయండి. సో మార్నింగ్ టైమ్ ఇంకా నెక్స్ట్ బ్యాచెస్ ఉంటాయి అన్నమాట తర్వాత పెట్టి, ఎందుకంటే 28 days మ్యాజికల్ ప్రోగ్రామ్ ఒకటి రన్ అవుతుంది. బెస్ట్ రిజల్ట్, చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు అందరూ, చాలా అనుకుంటున్నారు వాళ్ళు మంచి చేసుకున్నాము మేము మాకు మేము అని, గుడ్ వైబ్స్ లో జరుగుతూ ఉంది ఆ క్లాస్. సో మళ్ళీ ఆ క్లాస్ డిస్టర్బ్ అవ్వద్దు కదా అందుకని ఈవినింగ్ పెట్టాము. వెరీ గుడ్ అండి. అండ్ అంటే నేను విన్నదాని ప్రకారం కూడా ఇంకా 28 days క్లాస్ గురించి చాలా మంది అడుగుతున్నారు, అంటే మళ్ళీ ఉండే అవకాశం ఉందా అని చెప్పేసి. డిసెంబర్ లో ఉంటుంది నాగరాజు గారు, నవంబర్ లో ఉండవు, డిసెంబర్ లో మళ్ళీ పెట్టడం జరుగుతుంది, అవి మళ్ళీ స్టార్ట్ చేస్తాము. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ మేరీ గారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. చూసారు కదండి వీడియో, ఈ వీడియోపై మీ అభిప్రాయం కామెంట్ బాక్స్ లో పోస్ట్ చేయండి. ముఖ్యంగా మీరు కనుక ఆన్లైన్ ఆఫ్లైన్ సర్వీసెస్ మీకు కావాలి అనుకున్నా, లేదు ప్రస్తుతం అయితే
7 డేస్ క్లాస్కి సంబంధించినటువంటి ఆన్లైన్ ప్రోగ్రామ్ అయితే ఉంది. ఆల్రెడీ మేరీ గారు దానికి సంబంధించి డీటెయిల్స్ కూడా చెప్పడం జరిగింది. ఆసక్తి కలిగిన వారు ఎవరైనా సరే ఎన్రోల్ చేసుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి సంప్రదించండి. కొంతమంది 28 డేస్ క్లాసును కూడా అడగడం జరిగింది. కింద కామెంట్ బాక్స్లో నేనే చూశాను. దానికి కూడా ముందే ఎన్రోల్ చేసుకోవాలి అనుకునేటువంటి వాళ్ళు డిసెంబర్లో ఉంటుంది. సో దానికి కూడా మీరు ఎన్రోల్ చేసుకోవాలనుకుంటే ఎన్రోల్ చేసుకోవచ్చు. బట్ 7 డేస్ క్లాస్ అయితే ఈ విధంగా ఉంటుందని క్లియర్గా చెప్పడం జరిగింది. లా ఆఫ్ అట్రాక్షన్ థియరీస్ మీద కానివ్వండి, మనీ విజువలైజేషన్ మీద కానివ్వండి, మీరు కనుక వెళ్ళాలి నేర్చుకోవాలి అనుకునేటువంటి వాళ్ళు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ సంప్రదించి ఎన్రోల్ చేసుకోండి. వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.